ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పెండింగ్ బకాయిలపై ఉద్యమాన్ని అయితే చేస్తున్నాయండి అయితే ఈ ఏపీజేసి అమరావతి ఉద్యమానికి ఏఐటియుసి మద్దతు అయితే లభించింది సో ఏపీజేసి అమరావతి ఉద్యమానికి ఏఐటియుసి సంపూర్ణ మద్దతు అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం దశల వారీగా చేపట్టిన ఉద్యమానికి ఏఐటియుసి రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఏపీజేసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పల్లిసి దామోదర్ రావు నాయకత్వంలో జేఏసీ ప్రతినిధి బృందం గురువారం నేతలకు విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఉద్యోగుల ఉద్యమానికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని అవసరమైతే ప్రత్యక్షంగానూ పాల్గొంటామని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓపీస్ హామీ అవ్వడం జరిగింది అయితే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక వ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది సో కాబట్టి వాటిని ఐక్య ఉద్యమాల ద్వారా ప్రతిఘటించాలని అయితే న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాలని కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాలను పెంచాలని డిమాండ్లు చేయడం జరిగింది సో అయితే మనకి తీవ్ర స్థాయిలోకి ఉద్యమం అయితే మారబోతుందండి పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అయితే ఏ జిల్లాలోని ఏఐటీయూసీ శ్రేణులను ఏపీ జేసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో ఏఐటీయూసీ వర భాగాన ఉంటుందని ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడంపై ధన్యవాదాలు తెలపడం జరిగింది పెన్షనర్ల అలాగే ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్ బకాయిలు గత మూడు లేదా నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో త్వరగత ఇవన్నీ క్లియర్ చేసేంత వరకు కూడా ఊరుకోమని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అయితే అల్టిమేటం జారీ చేయడం జరిగింది